కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, నేను కేశవ గుండు సుమండేవి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోతున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో. ఆ కార్యక్రమం ఏంటి? అలానే గ్రీన్ హైడ్రోజన్ పేరుతో ఒక ప్లాంట్ని ఎన్టీపీసీ ఏర్పాటు చేయబోతుంది. దీని కథా కమామిషి ఏంటి? అసలు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్తే సార్. ఏంటి గ్రీన్ హైడ్రోజన్? ఏంటి, ఎందుకంటే మనకి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ నుంచి ఆక్సిజన్ హైడ్రోజన్ గురించి తెలుసు. ఇది గ్రీన్ ఎనర్జీ అంటున్నారు, గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు. కొత్తగా ఇప్పుడు ప్రధానమంత్రి ఫస్ట్ విజిట్ దీనికోసం చేయబోతున్నారు. ఏంటి దీని వెనుకున్నటువంటి కథాకమామిషి? సార్ ఈ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి 84,700 కోట్ల రూపాయలు సార్. ఏపీ జెన్కో తర్వాత ఎన్టీపీసీ 50-50% షేర్తో వైజాగ్లో పెట్టడానికి ప్లాన్ చేసినారు. దానికి శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు మంత్ ఎండింగ్ రాబోతున్నారు సార్. ఓకే. ఇప్పుడు మీరు గమనించినారంటే గత కొద్ది రోజులుగా 4-5 నెలల నుంచి ఏపీ మొత్తం ప్రస్తుత ప్రభుత్వం వచ్చేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ మీద బాగా వర్క్ చేయడం మొదలుపెట్టినారు సార్. కొంచెం ఇది అడ్వాన్స్డ్ థింకింగ్, ఇది దానికి చెప్పాలంటే ఈ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా ఒకటని చెప్పచ్చు. ఇప్పుడు మామూలుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతానికి బ్యాటరీస్ మీద నడుస్తున్నాయి సార్. ఈ బ్యాటరీస్ వచ్చి లిథియం అయాన్తో తయారు చేయబడ్డటివి. వీటిల్లో ఒకసారి అంటే బ్యాటరీస్ కొంతకాలం అయిందంటే వాటి కెపాసిటీ తగ్గిపోతుంది, స్టోర్ చేసుకునేటువంటి పవర్ని తగ్గిపోతుంది, అది నిలబెట్టుకునేటటువంటి టైం కూడా తగ్గిపోతుంది. సెల్ ఫోన్ బ్యాటరీలు మార్చినట్టుగా. అబ్సల్యూట్లీ సార్, కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పినారు. సెల్ ఫోన్ బ్యాటరీ లాగా కొద్ది రోజులు అయితే ఛార్జ్ కూడా ఎక్కువసేపు చేయాలా, ఎక్కువసేపు నిలబడదు. ఇప్పుడు మీరు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ చూస్తే మేజర్ కాస్ట్ వచ్చేసి ఆ బ్యాటరీస్ వల్లనే అవుతుంది యాక్చువల్గా. సో ఇలాంటిది అంటే ముందరే ఊహించినారు ఈ ప్రభుత్వం. ఒకసారి బ్యాటరీ మార్చాలంటే ఆల్మోస్ట్ కొత్త కారు కొన్నట్టు. అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఈ బ్యాటరీస్ ఎడన వేయాలన్నా కూడా హెవీ మెటల్స్ ఉండడం వల్ల, లిథియం అయాన్ హెవీ మెటల్స్ ఉండడం వల్ల అది పర్యావరణానికి కూడా కొంత డ్యామేజ్ చేసేటటువంటి ఒక పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం అడ్వాన్స్డ్గా ఆలోచించి ఈ రిన్యూవబుల్ ఎనర్జీ నుంచి గ్రీన్ హైడ్రోజన్ ఎలా తయారు చేస్తారు, తయారు చేస్తే దానివల్ల జరిగేటటువంటి ఉపయోగాల గురించి మనం ఒకసారి ఆలోచించాలి సార్. ఈ గ్రీన్ హైడ్రోజన్ వచ్చేసి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ లైక్ సూర్యరశ్మి కానీ, గాలి కానీ, నీళ్లు కానీ, వీటిని హైడ్రోలైసిస్ చేయడం ద్వారా హైడ్రోజన్ని ఆక్సిజన్ సపరేట్ చేస్తారు. ఈ హైడ్రోజన్ని ఫ్యూయల్గా వాడతారు. దాన్ని వచ్చేసి ఇప్పుడు మీరు చూసినారంటే చాలా వాటిలో ఉపయోగం ఉంది. ఫస్ట్ అడ్వాంటేజ్ వీటి వల్ల వచ్చేది ఏంటంటే పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ పర్యావరణాన్ని కలుషితం చేసేటటువంటి అవకాశం ఉండదు. అంటే పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా కనుమరుగు అయ్యేదానికి అవకాశం. కార్బన్ ఉద్గారాలు అంటారు కదా, అటువంటివి రావు. అవి రావు సార్. కార్బన్ బై ప్రొడక్ట్స్ ఏవి కూడా రావు. ఏవి రావు. వాతావరణం కూడా కలుషితం అయ్యేదానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మీరు చూసినారంటే ఇవి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. ఇది ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి. అవి వచ్చినాయంటే ఈవెన్ ఇప్పుడు ఒకవేళ కారు వెళ్తుంది అనుకోండి సార్, ఎలక్ట్రిసిటీని ఛార్జ్ చేసుకోవాలనుకోండి, కొంత టైం కావాలా, అన్ని దగ్గర అవైలబిలిటీ ఉండదు. రేపు ఈ బండ్లు వచ్చినాయంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చిందంటే ఏమవుతుందంటే వాటిని రీఫిల్ చేసుకునే టైం కూడా చాలా తక్కువ, చాలా దగ్గర పెట్టేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. పెట్రోల్ కొట్టినట్టు లేదంటే సిఎన్జి, ఇప్పుడు గ్యాస్ ఫార్మాట్లో ఉంటుంది, లిక్విడ్ ఫార్మాట్, ఇది గ్యాస్ ఫార్మాట్లోనే ఉంటుంది సార్ ఇది. సో ఆ విధంగా తీసుకునేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది కాకుండా మీరు ఇప్పుడు చూసినారంటే బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో పోలిస్తే ఈ గ్రీన్ హైడ్రోజన్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ చూసినారంటే ఇది ఎక్కువ దూరం కూడా వస్తాయి కార్లు. దీనికి వచ్చే మైలేజ్ కన్నా దాని మైలేజ్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా వీటిని హెవీ ట్రక్స్లో వాడతారు సార్, లారీలు, లోడ్ బండ్లు, ట్రైన్స్, వీటిలో కూడా హెవీ వెహికల్స్లో కూడా దానికి వాడుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఈవెన్ ఏవియేషన్లో కూడా ఈ ఏరోప్లైన్స్ వాటిని నడపడానికి కూడా సస్టైనబుల్ గ్రీన్ ఎనర్జీ అని చెప్పేసి ఆ రకంగా కూడా ఏవియేషన్లో వాడచ్చు. తర్వాత స్టీల్ ప్లాంట్స్లో వాడచ్చు, కెమికల్ ఇండస్ట్రీస్లో వాడచ్చు. ఈ విధంగా చాలా రకాలుగా చాలా థర్మల్ బై ప్రొడక్ట్స్ ని కూడా రీప్లేస్ చేయొచ్చు. రీప్లేస్ చేయొచ్చు బొగ్గుతో చేసేటువంటి, బొగ్గుతో చేసేది రీప్లేస్ చేయొచ్చు. మీరు అన్నట్టు ఫాసిల్ ఫ్యూయల్స్ అన్ని, పెట్రోల్, డీజిల్ లాంటివి ఇది చేయొచ్చు. అంటే ఎటు వచ్చి ఏదో ఒక రోజుకి ఇట్లా ఆపాలి సార్. ఆపకపోతే ఏమవుతుందంటే ఇప్పటికే ఇప్పుడు ఢిల్లీ లాంటి నగరము నివాస యోగ్యం కానటువంటి ఒక సిచ్యువేషన్. ఇదే విధంగా అన్ని దగ్గరలో వచ్చిందంటే ప్రత్యేకించి అప్పుడు సిటీల నుంచి పల్లెటూర్లు పరిగెత్తాల్సిన అవసరం వస్తుంది. ఈవెన్ పల్లెటూర్లకు కూడా ఈ కలుషితం వ్యాపించడం పెద్ద సమస్య కాదనమాట. సో దీన్నంతా మనసులో పెట్టుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఒక ప్లాంట్ వచ్చి వైజాగ్లో పెట్టడం, దాని ద్వారా 25,000 మందికి ఉద్యోగ కల్పన వచ్చే అవకాశం ఉండడం, దీన్ని ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది, ఐ మీన్ శంకుస్థాపన చేయడం అనేది
ఒక శుభ పరిణామంగా చూడాలి సార్ ఇప్పుడు. సో అంటే నేషనల్లో ఇప్పుడు ఎన్టీపీసీ ఏమో నేషనల్ లెవెల్ కంపెనీ, అవును, ఏపీ జెన్కోన్ ఏమో స్టేట్ లెవెల్ కంపెనీ, రెండు కూడా గవర్నమెంట్ భాగస్వామ్యంగానే దీన్ని చూడ 100% వాళ్ళ షేరే ఉంటుంది, వాళ్ళ షేర్ 50-50% వాళ్ళిద్దరు షేరే సార్. అంటే ఇది కంప్లీట్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థ. 84,000 కోట్లు అంటే అసలు ఎన్ని రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు? అది ఒక 3 ఫేజెస్లో పెడతారండి సార్, రాబోయే ఒక 5 సంవత్సరాలలో 3 ఫేజెస్లో పెట్టి చేస్తారంట. అంటే స్టెప్ మేనర్లో పోతారు, ఎక్స్పాన్షన్ స్లోగా చేసుకొని పోతారు అనేసి. కానీ దీనికి ప్రధానమంత్రిగా రావడం అన్నది కొంచెం ప్రత్యేకత సంతరించుకునేది దీనికి యాక్చువల్గా. ఇంకా ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయి ఆ రోజు? ఓన్లీ దీనికి భూమి పూజ చేసి ప్రధానమంత్రిగా వచ్చారంటే ఒక 4-5 కార్యక్రమాలు ఉంటాయి సార్. అంటే ఇంకా ప్లానింగ్ ఉండొచ్చు వాళ్ళకి, ఇంకా మనకి రివీల్ కాలేదు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పిన సమాచారం ఏంటంటే ఆయన వస్తారని చెప్పేసి అని. కేవలం ఆయన వచ్చినారంటే ఇది ఒకటే ఉండదు కదా సార్, మేబీ ఇంకా కూడా ఏదైనా ఉండొచ్చు అక్కడ, అవకాశం ఉంటుంది. ఇంకోటి అసలు ఇప్పుడు ఈ బయోఫ్యూయల్స్ మీద ఆల్రెడీ రిలయన్స్తో ఒప్పందం చేసుకున్నాం, అవును, 5 సంవత్సరాలకు సంబంధించి. అది కూడా ఇప్పుడు సిఎన్జి ఎట్లయితే మనం వాడుతున్నాం అదే విధంగా గ్యాస్ రీప్లేస్మెంట్, అది సిబిపి ఏదో కంప్రెస్డ్ బయోగ్యాస్ అని చెప్పి సిబిజి అని చెప్పి దాన్ని చేశారు. అవును. ఇప్పుడు ఇది హైడ్రోజన్ వస్తుంది, మళ్ళా టాటా పవర్స్ వచ్చేసి రెన్యూబుల్ ఎనర్జీలో 40,000 కోట్లు పెడుతున్నారు. సో అంటే ఈ మొత్తం పవర్ సెక్టర్ మీద దాదాపు 10,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. అందుకని వాళ్ళ పాలసీ కూడా సింపుల్ చేసినారు. అంత రిక్వైర్మెంట్, అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత కెపాసిటీ ఇప్పుడు ఉందా దేశంలో సార్? ఇప్పుడు మీరు చూసినారంటే ఇక్కడికి వచ్చిన కంపెనీలన్నీ టాప్ మోస్ట్ కంపెనీలు సార్. మీరు చూసినారంటే టాటా కానీ, తర్వాత రిలయన్స్ కానీ, ఇప్పుడు 2 అతిపెద్ద ప్రభుత్వ సంస్థలైన టీఎన్పీసీ, తర్వాత ఏపీ జెన్కో. సో ఉంది సార్, అది ఇప్పుడు ఉంది. కానీ ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇది ఒక అడ్వాన్స్డ్ బిజినెస్ కాబట్టి వీళ్ళ యొక్క ప్రోయాక్టివ్నెస్తో వాటిని అన్నింటిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి ప్రయత్నించి దీన్ని ఒక రెన్యూవబుల్ ఎనర్జీ. 4 నెలల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయా లేదంటే అంత ముందర వేసినటువంటి ఇప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అప్పుడు ఎప్పుడో చెప్పారు కియా మోటార్స్ ఈయన కాదు, రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో లెటర్ రాశారు, ఆ లెటర్ వల్లనే కియా మోటార్స్ వాళ్ళు వచ్చారని చెప్పి అని చెప్పారు వైసీపీ వాళ్ళు. క్లెయిమ్ చేసుకోవచ్చు లేండి సార్ ఫర్ ఎగ్జాంపుల్. ఇవి ఎక్కడ స్టార్ట్ అయినాయి ఈ ఇప్పుడు ఈ 4 మంత్స్లో జరిగినటువంటి డిస్కషన్స్? ఒకటి రిలయన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏపీ అనౌన్స్ చేసినటువంటి గ్రీన్ ఎనర్జీ పాలసీ చూసినాక మేము 30 డేస్లో అయింది సార్ ఈ స్టేట్ రావాలని ఇంట్రెస్ట్ చూపించామని చెప్పారు. అలానే ఇప్పుడు ఎన్టీపీసీ ఈ కొలాబరేషన్ కూడా ఈ 3 నెలల్లో వర్కౌట్ అయినటువంటి కొలాబరేషన్గానే చూడాలా సార్? దీని గురించి ఇంత ముందు కూడా డిస్కషన్ జరుగుంది సార్, 2023లో ఆ టైంలో కూడా డిస్కషన్ జరుగుంది. కానీ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది వీళ్ళ ఎకో ఫ్రెండ్లీ పాలసీస్ వలన ఇంట్రెస్ట్ అయ్యి మళ్ళీ దాని గురించి కొంచెం ఆలోచించుంటారు. అంటే సార్ ఎలా ఉంటుందంటే ఇదే రిలయన్స్ గ్రూపు, ఇదే టాటా పవర్స్, ఇదే అదానీ గ్రూపు, ఇదే ఈ ఏపీ జెన్కో, ఇవన్నీ ఇంతకు ముందర పరిపాలన టైంలో కూడా ఉన్నాయి. మనం చూడాల్సింది ఏంటంటే సార్ ఇదే అదానీ గ్రూపు, రిలయన్స్ గ్రూపు, టాటా పవర్స్, ఇదే టీఎన్పీసీ, తర్వాత ఏపీ జెన్కో ఇంతకు ముందర పరిపాలన టైంలో కూడా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ టైంలో ఫోకస్ వచ్చి కంప్లీట్గా వేరే వేరే విషయాల మీద ఉండింది. వీళ్ళు రాగానే ఏంటంటే భవిష్యత్తు బాగుండాలంటే ఉద్యోగాలు రావాలి, తర్వాత వాళ్ళు కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ట్యాక్సెస్ రూపంలో గవర్నమెంట్కి రెవెన్యూ రావాలి, దీని డైరెక్షన్లో పనిచేస్తున్నారు కాబట్టి ఈవెన్ 4-5 నెలల్లోనే ఎన్నో పెద్ద సంస్థలు తీసుకొచ్చి పెట్టేటటువంటి సిచ్యువేషన్ రావడం జరిగింది సార్. అంటే గతంలో కూటమి గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే కూడా 2 అగ్రిమెంట్స్ జరిగాయి. ఒకటి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ఇది మొత్తం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పైన పనిచేసేటువంటి సంస్థ, ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది హైడ్రోజన్ కాలానికి తగ్గట్టు. అవును. అలానే నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, దాంతో కూడా ఏపీ జెన్కో ఒక అగ్రిమెంట్ చేసుకుంది రాబోయే రోజుల్లో. సో అంటే పూర్తిగా ఈ బొగ్గు ఆధారిత పరిశ్రమలను పక్కన పెట్టి క్లీన్ ఎనర్జీస్ పైన ఫోకస్ పెట్టింది ప్రభుత్వం అని అనుకోవచ్చా? మీరు ఇప్పుడు చూసినారంటే సార్, మనం కూడా నేషనల్ మీడియాని గమనిస్తున్నాము, న్యూస్ని చూస్తున్నాము, ఎంటైర్ ఇండియా మీద ప్రస్తుతానికి ఈ రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఫ్యూచరిస్టిక్ ఫ్యూయల్స్ గురించి మాట్లాడుతున్నటువంటి రాష్ట్రం, ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి కంపెనీలు తీసుకొచ్చి శంకుస్థాపనలు చేస్తున్నటువంటి రాష్ట్రం మనం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనే చెప్పాలి సార్. ఎమ్మిడెమ్మిడ అంటే ఇమ్మీడియట్గా, ఒకరోజు ఇది, నెక్స్ట్ డే ఇది. ఇప్పుడు చూడండి, మొన్న 3 రోజులు మనం విన్నాం, ఒకటి వచ్చి రిలయన్స్, తర్వాత టాటా పవర్స్, ఒకరోజు గ్యాప్లో నిన్న మళ్ళా ఈ ప్రాజెక్ట్ గురించి. సో దీన్ని బట్టి మనం చూడాల్సింది ఏంటి అని అంటే ఈ ఒక్క ఏరియాలో ప్రస్తుతం గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో చాలా సీరియస్గా ఉంది. మేబీ దే హ్యావ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ సార్. వీళ్ళందరూ తీసుకొచ్చి పెడితే అంటే రేపు ఒక రోజు ఆంధ్రప్రదేశ్ రెన్యూవబుల్ ఎనర్జీకి ఒక మేజర్ హబ్ అయ్యింది అనుకోండి, దానికి సంబంధించి ఫ్యూచర్లో వేరే ఇతరత్ర కంపెనీలు ఈ ఎనర్జీని వాడుకునేదానికి
సంబంధించినటువంటి వేరే ఇతరత్ర కంపెనీలు అన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉండే విధంగా మనం దీన్ని గమనించాలి సార్. రైట్, అంటే ఇప్పుడు 25,000 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు ఈ ప్లాంట్, ఈ ఒక్క ప్లాంట్ ఏర్పాటు ద్వారా. అవును, అంత పాసిబిలిటీస్, అంత వాస్ట్ ఇది ఉన్నటువంటి సెక్టార్ కింద ఉన్నటువంటి సెక్టార్ సార్. ఇన్ఫాక్ట్ కొంతమంది స్లోగా స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో ఎక్స్పాండ్ అయ్యిందని అంచనాలు కానీ దీన్ని చూడాలి. అంటే ఫేజ్ మేనర్లో పోతుంది సార్, ఇమీడియట్గా రాకపోయినా కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే 30-35,000 దాకా కూడా వస్తుందని అంటున్నారు. సో ఫస్ట్ ఫేజ్లో ఒక 25,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం. అంటే ఓవరాల్గా 25,000 మంది ఉద్యోగాలు అన్నట్టు చెప్తున్నారు సార్, కానీ ఫేజ్ మేనర్లో వెళ్తుంది సార్ అది. ఇంకోటి ఇప్పుడు ఆ ఎనర్జీ ఇక్కడ మనకు స్టార్ట్ అయ్యిందంటే ఇప్పుడు అది దానికి సంబంధించిన ఆదాయం మళ్ళీ వస్తుంది కదా సార్, వీళ్ళ ట్యాక్సెస్ ఉంటాయి, అదే ఉంటుంది, మళ్ళీ అక్కడ దానికి సంబంధించి వేరే వర్కర్స్ వాల్యూలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది గ్రీన్ ఎనర్జీస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఫస్ట్ టైం ఎన్టీపీసీ ఏపీ జెన్కో కొలాబరేషన్తో 84,000 కోట్ల రూపాయల పైగా ఇన్వెస్ట్మెంట్ ఉండేటువంటి 3 ఫేజ్ల హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన శంకుస్థాపన కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రాబోతున్నారు. ఇది కనుక ఈ సెక్టార్లో ప్రారంభమైతే ఒకవైపు బయోగ్యాస్లకు సంబంధించి రిలయన్స్తో ఒప్పందం, ఇంకోవైపు విండ్ పవర్ విషయంలో, సోలార్ పవర్ విషయంలో టాటా గ్రూప్తో ఒప్పందం, ఇప్పుడు ఎన్టీపీసీతో కొలాబరేషన్తో స్టార్ట్ చేయబోయేటువంటి ప్రాజెక్ట్, వీటన్నిటి తర్వాత ఆంధ్రప్రదేశ్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్కి, ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీస్ అండ్ క్లీన్ ఎనర్జీస్కి ఒక ప్రధాన కేంద్రంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంత రేఖని ఉపయోగించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టులకి ఏపీ సర్కార్ బీజం వేస్తుంది. ఇదే క్రమంలో ఒక పాలసీని కూడా తీసుకొచ్చింది కాబట్టి వేగవంతంగా ఈ కొలాబరేషన్స్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.